Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లాస్ట్ పంచ్ జగన్ దే వైసీపీకి ఆ కిక్కే వేరబ్బ. ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఈ ఎన్నికలో వైసీపీ అధినేత సీఎం జగన్ చివరి పంచ్ ఇవ్వనున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఈ నెల 14వ తేదీన ఆయన తిరుపతి వెళ్లనున్నారు. ఈ నెల 17వ తేదీన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరగనుంది. రెండు రోజుల ముందుగా 15వ తేదీన ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ప్రచారం ముగియడానికి ఒక రోజు ముందు సీఎం జగన్ ప్రచార పర్యటన ఖరారు కావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం తిరుపతిలో అడుగుపెట్టారు. 14వ తేదీ వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. రోజుకో నియోజకవర్గంలో 2-3 సభలు నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేసింది. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ఒక్కో రోజు ఒక్కో నియోజకవర్గంలో పర్యటిస్తుంటే సీఎం జగన్ మాత్రం ఒకే రోజు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లలేదు. చంద్రబాబు లోకేష్ మాత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కట్టారు. అయితే తిరుపతిలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీడీపీ, సత్తా చాటాలని బీజేపీ జనసేన చూస్తున్న ఈ తరుణంలో జగన్ తన పర్యటనతో వారి ఆశలకు గండి కొట్టినట్లే. తిరుపతిలో భారీ మెజారిటీ సాధించాలనే పట్టుదలతో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రచారానికి వెళుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారనే సమాచారం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. దీంతో వైసీపీ శ్రేణులు ప్రచారంలో మరింత దూకుడు చూపిస్తున్నారు.